నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా అండగా ఉంటానని ప్రతిపాడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల రాజా అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు మండలం చినసంకల్లపూడి గ్రామంలో అగ్ని ప్రమాదంలో నిరాశ్రులైన గండికోట దుర్గయ్య కుటుంబాన్ని పరామర్శించారు ఆయన. దుర్గయ్య కుటుంబానికి వరుపుల రాజా ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వరుపుల రాజా మాట్లాడుతూ నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలన్నారు. అగ్ని ప్రమాద బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తూతూ మంత్రంగా నష్టపరిహారాన్ని అందించి చేతులు దులుపుకుంటుందని రాజా విమర్శించారు. అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఇళ్లు కట్టించి వారిని ఆదుకోవాలని రాజా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసి పథకాలు పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని రాజా మండిపడ్డారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు పేదలకు అందించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, యాళ్ల జగదీష్, ఏపూరి శ్రీనివాస్, మిరియాల శ్రీను, ములికి శివ, శుభాన్ తదితరులు పాల్గొన్నారు. మరి చాలా నిరుపేదలైనటువంటి ఈ కుటుంబాన్ని మరి చూస్తున్నారు. మరి ఇల్లు కాలిపోయి మరి రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి, వీళ్ళని వెంటనే కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. మరి కాలిపోయిన రోజైతే మా నాయకులు వేపూరి శ్రీను గారు మరి ఇక్కడ ఉన్న నాయకులందరూ కలిపి కొంత సహాయం అందజేశారు. అదేవిధంగా ఈరోజు కూడా పార్టీ తరఫు మేము కొంత సహాయం అందజేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే కూడా స్పందించి ఏదైతే నరాశ్రాయుల వేరేలో మరి ప్రభుత్వం తరఫున వచ్చేది ఏదైతే ఉందో వెంటనే కూడా వీళ్ళకి అందజేయాలని చెప్పి కోరుతున్నాను. మరి అదేవిధంగా మరి ఎంఆర్ఓ గారు మరి దీన్ని డిలే చేయకుండా వెంటనే స్పందించాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఏదైతే మరి కుటుంబం ఉన్నారో మరి భవిష్యత్తులో ఏమన్నా పాక అది ఏమైనా కట్టుకుంటే తప్పకుండా మేము కూడా పార్టీ తరఫున ఎంతో కొంత చేయూతనిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.